ప్రైవేట్ రంగ బ్యాంకులు అన్నదాతలకు అండగా నిలవాలన్నారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా వ్యవసాయ ఇతర రుణాలిచ్చే విషయంలో ప్రైవేట్ బ్యాంకులు ఒక అడుగు ముందుకు వేయాలని సూచించారు. ఇప్పటికే సీఎం సూచనకు అనుగుణంగా బ్యాంకులు తొలిసారి కౌలు రైతులకు భారీ ఎత్తున రుణాలిచ్చాయి. రాష్ట స్థాయి బ్యాంకర్ల కమిటీతో సమావేశమైన ఏపీ సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. రబీ రుణ ప్రణాళిక, బ్యాంకులు ఇచ్చే రుణాలపై ఆయన చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రైవేటు బ్యాంకులు కూడా వ్యవసాయ ఇతర రుణాలిచ్చే విషయంలో ముందుకు రావాలని బ్యాంకర్లను చంద్రబాబు కోరారు. రుణ ప్రణాళికకు అనుగుణంగా బ్యాంకులు లక్ష్యాలను పూర్తి చేసి ఫలితాలు సాధించడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా వ్యవసాయ రంగానికి ఈ ఏడాది 1,01,564 కోట్ల రూపాయల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా మొదటి త్రైమాసికంలో 31,07 కోట్ల రూపాయలు ఇచ్చామని బ్యాంకు అధికారులు సీఎంకు తెలిపారు. బ్యాంకర్లు ఎంఎస్ఎంఈలకు తొలి త్రైమాసికంలో 9,715 కోట్ల రూపాయల రుణాలివ్వగా 34.38% లక్ష్యాన్ని సాధించామని అధికారులు వివరణ ఇచ్చారు. మిగిలిన ప్రాధాన్య రంగాలకు తొలి త్రైమాసికంలో 14.14% లక్ష్యాన్ని చేరుకున్నట్లు బ్యాంకర్లు వివరించాయి. అటు ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా తొలిసారి కౌలు రైతులకు భారీ ఎత్తున బ్యాంకులు రుణాలిచ్చాయి. కౌలు రైతులకు రుణాలు అందించడంలో ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్, సిండికేట్ బ్యాంకులు ముందున్నాయని చంద్రబాబు కితాబిచ్చారు. Everybody will say big targets, but process and outcomes, midterm appraisal, periodically, all these things are important from now onwards. Now we have to change our attitude. Next meeting I am not going to tolerate, be clear. Non-performers, as a matter of fact, slowly, I have to convince you, I have to carry you, otherwise you won't give, then I won't invite for this meeting also. పేదలకు నిర్మించే గృహ సముదాయాలకు కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా మౌలిక వసతులు కల్పిస్తున్నామని సీఎం అన్నారు. ప్రభుత్వం నిర్మించే ఇల్లు పేదవారికి పెద్ద ఆస్తిగా ఉండాలనేది తన ఆశయమని, బ్యాంకులు కూడా ఈ కార్యక్రమానికి సహకారం అందించాలని చంద్రబాబు సూచించారు.